హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ హారిక మ్యాజికల్ స్టార్స్ ఈరోజు పనస గింజలతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీని కోసం కొన్ని పనస గింజలను త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు పులుసు తయారు చేసుకోవటం కోసం ఒక ప్యాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు దాంతోపాటు ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా తరుముకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసానికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు రసం కోసం మసాలా పౌడర్ని రెడీ చేసుకుందాం ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాలు కొన్ని ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చారు కొద్దిగా కాగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పనస ముక్కలను ఇంకా కరివేపాకుని రెమ్మలతో సహా వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ ని రెండు టేబుల్ స్పూన్ అందులో వేసుకోవాలి దాంతో పాటు కొద్దిగా ఇంగువని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి అయినా పనస గింజల పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై ఫర్ నెక్స్ట్